ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి తీవ్ర పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మధ్య జరుగుతున్న రచ్చ ఏదైతే ఉందో అది రోజుకి ముదురుతుంది ఒకళ్ళనొకరు సవాళ్ళు విసురుకునే పరిస్థితి సవాళ్ళు స్వీకరించాల్సిన పరిస్థితి అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎందుకంటే ఎప్పుడైతే కోర్టుల నుంచి వైసీపీకి ఎదురు దెబ్బ తగులుతుందో అది ఏదో ఒక సక్సెస్గా ఫీల్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా అంటే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా వెనక్కి తగ్గట్లేదు ఎందుకంటే నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన తెలుగుదేశం పార్టీ కోర్టుల ద్వారా వెళుతూ ఎటువంటి ఇబ్బందులు గురిచేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు అని చెప్పుకుంటూనే రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది దానివల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలిగింది అనే దాని మీద ఇప్పుడు కూడా వాడే వాళ్ళు అంటే కొంతమంది నేతలు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సవాళ్ళు విసురుతున్నారు ఆ సవాళ్ళు కనుక స్వీకరించి చర్చకు దిగితే తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది టీడీపీ పని అవుట్ తప్ప ఇంకా రెండో మార్గం లేదు అనేది అందుకే వాళ్ళ చర్చకు సిద్ధం కావట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఒక వార్త అయితే రెండు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ళు అనేది ఇప్పుడు కొత్తగా వచ్చేవేం కాదు ఎప్పట్లో గత రాజకీయాల్లో గత పార్టీల్లో కూడా మనం వింటూనే ఉన్నాం అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఈసారి ఇరవై మూడు సీట్లకే పరిమితం అవ్వడం అంటే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు సరైన తీర్పిచ్చారు అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారం ఏదైతే అయితే ఉందో ఆ ప్రచారం సరైనది కాదు అని అనుకుంటే గనక ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి నేతలు విసురుతున్న సవాళ్ళను స్వీకరించాలి ఆ సవాళ్ళు స్వీకరించి చర్చకు సిద్ధం కావాలి అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఓకే ఆ సవాళ్ళు ఎంతవరకు స్వీకరిస్తారనేది పక్కన పెడితే ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పో నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు అది కూడా ఆయన శ్రీకాంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడారు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి కొన్ని విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో ఏం చేశారు అనేది అయితే ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుపై కుప్పంలో ఒకవేళ చంద్రబాబు గారు చర్చకు సిద్ధమా గత ప్రభుత్వం హయాంలో అంటే టీడీపీ హయాంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు అందులో ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు ఇప్పుడు ఈ ఏడాదిలో వైఎస్ఆర్సీపీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందజేసింది అనే దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి అంటే ఒకవేళ ఇందుకు సిద్ధమైతే కనుక ఇమీడియట్గా చర్చకు రావాలి అని చెప్పి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసరడం జరిగింది ఒకవేళ చంద్రబాబు గారు రాకపోతే లోకేష్ అయినా పంపించాలి అంటూ ఆయన మాట ఎందుకంటే విధ్వంసకర పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలుగుదేశం పార్టీ పరిపాలన మిగిలింది గత ఐదేళ్లలో అనేది శ్రీకాంత్ రెడ్డి గారు ప్రధానంగా చేసిన వ్యాఖ్య అంటే రాజధాని పేరుతో రైతుల నుంచి వేల ఎకరాల భూములు లాక్కొని వాళ్ళకి వాళ్లే పంచుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు అనే ఒక అతిపెద్ద విమర్శన అయితే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు బయటపెట్టారు మరి అది కరెక్ట్ కాదు అని అనుకుంటే కనుక ఇమీడియట్గా చర్చకు రావాలి చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు ఎవరికూరు రావాలి అనేది అసలు ఇప్పుడు చర్చకు వచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా అని పక్కన పెడితే అయితే ఆంధ్రప్రదేశ్లోనే అందుబాటులో లేని పరిస్థితి అనేది కూడా వైసీపీ శ్రేణులు మరొకసారి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి మరి దీని అంతటికీ ఏమైనా సమాధానం చెప్తుందా తెలుగుదేశం పార్టీ ఇటువంటి విషయాలని పక్కన పెట్టేసి వేరే విషయాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈ సవాల్ను స్వీకరించట్లేదు స్వీకరించడానికి సిద్ధంగా టీడీపీ లేదు అని అనుకో అనేది క్లారిటీ కూడా కావాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి చూద్దాం టీడీపీ నుంచి దీని మీద ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది